This conference will now be recorded. Hi, welcome back. In the mundu sessions lo mano indicators gurinchi discuss chestunnam kada. Tarvata mano advanced price action options trading course vitlogi velle munduga money management and discipline gurinchi mundu discuss cheddam. Endukante now by this time already you are in the position to take trades. ఎందుకంటే సపోర్ట్ రెసిస్టెన్స్ తెలిసిపోయింది, ట్రెండ్స్ అంటే ఏంటో తెలిసిపోయింది, మూవింగ్ యావరేజెస్ కూడా ట్రెండ్ కనుగొనంగా ఎలా పనిచేస్తుందో తెలిసిపోయింది, ప్యాటర్న్స్ తెలిసిపోయాయి. అసలు ఇండికేటర్స్ మనకు తెలిసినా తెలియకపోయినా ప్యాటర్న్స్ ఎప్పుడైతే తెలిసిపోయాయో యు ఆర్ ఏబుల్ టు ట్రేడ్ ఆన్ యువర్ ఓన్. ఎందుకంటే కీ ఏరియాస్ ఆల్రెడీ మీరు చాలా ప్రాక్టీస్ చేశారు, కీ ఏరియాస్ ఎలా ఐడెంటిఫై చేయాలో, అక్కడ బై చేయాలో సెల్ చేయాలో కన్ఫ్యూజన్, ప్యాటర్న్స్ ఎప్పుడైతే మీకు కమాండ్ వచ్చేసిందో యూ కెన్ బై అండ్ యూ కెన్ సెల్. సో ఎక్కడ బై చేయాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎక్కడ పెట్టాలి అనేది ప్రతిదీ మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ అండ్ ప్యాటర్న్లు మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. సో దట్ యు ఆర్ ఏబుల్ టు యు ఆర్ నౌ రైట్ నౌ యాజ్ ఆఫ్ నౌ యు ఆర్ ఇన్ ద పొజిషన్ టు ట్రేడ్ ఆన్ యువర్ ఓన్. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. మనం డే వన్లో డిస్కస్ చేసాం యాటిట్యూడ్ గురించి. అగైన్ టెక్నికల్ అనాలిసిస్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒక ఇన్ఫర్మేషన్, అది ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకపోతే మనం ఏం చేయగలం? ఇప్పుడు బండి డ్రైవ్ చేయాలనుకోండి, బండి డ్రైవ్ చేయాలంటే మనకి ఎలా ఇంజన్ స్టార్ట్ చేయాలి, యాక్సిలరేటర్ ఎలా చేయాలి, గేర్ ఎలా మార్చాలి, బ్రేక్ ఎలా వేయాలి, బేసిక్స్ అవి తెలియాలి. అవి అది తెలిసినంత మాత్రమే మనం యాక్సిడెంట్ అవ్వని కాదు, మీరు మళ్ళీ హౌ కంట్రోల్లీ యు ఆర్ డ్రైవింగ్ దట్ వెహికల్, ఇదే ఇప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది తప్ప డ్రైవింగ్ నేర్చుకున్న ప్రాంతాన్ని మనకేం అయిపోదు. నేను మళ్ళీ పాత ఎగ్జాంపులే చెప్తాను, వాట్ హ్యాపెన్ టు నిశిత్ నారాయణ్, వాట్ హ్యాపెన్ టు బాబు మోహన్ కొడుకు, వాట్ హ్యాపెన్ టు అజరుద్దీన్ కొడుకు, వాళ్ళందరికి ఏమైంది? పెద్ద పెద్ద బైకులు, బెంచ్ కార్లు, బిఐఎస్ 6 స్టాండర్డ్ కార్ అండ్ రేస్ కార్ల మీద వీళ్ళు ఇదవుతే అంటే ఒక్క సెకండ్ లో 5-6 సెకండ్స్ లో 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ పికప్ చేసుకునే బైకుల్లో ఏమైంది? సో ఇట్స్ నాట్ అబౌట్ వాళ్ళకి మరి డ్రైవింగ్ తెలియదా, గేర్ ఎలా మార్చాలో తెలియదా, బ్రేక్ ఎలా వెయ్యాలో తెలియదా, తెలుసు వాళ్ళకి, దే నో ఎవ్రీథింగ్. ఆడియో ఈజ్ నాట్ కమింగ్. రిమైనింగ్ మెంబర్స్ ప్లీజ్ గివ్ మీ అ చెక్, కెన్ యూ హియర్ మీ? అదర్ మెంబర్స్ ఆల్సో ఎస్ సార్. Thank you very much. Audio is okay. Please check your connection. All right. Okay. So అక్కడ డ్రైవింగ్ అనేది బేసిక్స్ తెలిసిన తర్వాత మిగతాదంతా కూడాను డిసిప్లిన్, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం ఇవే ఫ్యాక్టర్ అయ్యాయి తప్ప డ్రైవింగ్ వాళ్ళకి రాకని కాదు. మరి అంతా యాటిట్యూడ్ అయినప్పుడు మరి టెక్నికల్ అనాలిసిస్ ఎందుకంటే, అంటే చెప్పాను కదా బైక్ డ్రైవింగ్ చేయాలంటే ముందు బేసిక్స్ తెలియాలి కదా మనకి. అవన్నీ టూల్స్, అవి క్లిచ్ ఏంటి, గేర్ ఏంటి, బ్రేక్ ఏంటి, యాక్సిలరేటర్ ఏంటి, అవన్నీ టూల్స్. అవి వాటిని ఎలా ఉపయోగించాలనేది టెక్నికల్ అనాలిసిస్. అయితే మనం వితౌట్ అంటే యాక్సిడెంట్స్ పెద్దగా అవ్వకుండా మనం డ్రైవింగ్ చేయాలి మన డే టు డే లైఫ్లో అంటే దానికి అర్థం మనకు కావాల్సింది డిసిప్లిన్, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం, ఇది అవసరం అవుతుంది. ఓకే, సో ఇంతవరకు మనం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే దాన్ని ఎలా అప్లై చేయాలి, యాటిట్యూడ్కి ఎలా లింక్ చేయాలనేది ఇంపార్టెంట్. అది లేకుంటేనే చాలా ప్రాబ్లం. బిలీవ్ మీ, మనం 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ లూజింగ్ మనీ, 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ లూజింగ్ మనీ అంటున్నామండి. వాళ్ళకి నాలెడ్జ్ లేక కాదండి, యాటిట్యూడ్ లేక. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే యాటిట్యూడ్ లేక అన్నాం అనేది వాళ్ళు హట్ అయితే హట్ అవ్వచ్చు, బట్ ఐఎమ్ షూర్ ఎందుకంటే యాటిట్యూడ్ లేకపోవడం వల్లే. ఎందుకంటే అందరూ యూట్యూబ్లో వీడియో చూస్తారు, అందరూ గూగుల్లో చదువుతుంటారు, అందరూ ఎక్స్పర్ట్లు ఎవరు మట్టుకు వాళ్ళు, మరి దెన్ వై దే ఆర్ ఫెయిల్డ్ గెటింగ్ ఫెయిల్డ్ బికాస్ యాటిట్యూడ్ నమ్మకం ఒకటి, ఎక్కడెక్కడో నేర్చుకున్నీటి మీద వాళ్ళ మీద వాళ్ళకి ఆ స్ట్రాటజీ మీద నమ్మకం లేకపోవడం వల్ల ఒకటైతే, రెండోది యాటిట్యూడ్ లేకపోవడం, యాటిట్యూడ్ లేకపోవడం వల్ల కూడాను ప్రాబ్లం అవుతుంది. సో నౌ
ఫస్ట్ మనం బేసిక్స్ నుండి వెళ్దాం. అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనీ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ మార్కెట్స్ మనీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. అది అఫ్ కోర్స్ మనీ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మార్కెట్ మా సోషల్ లైఫ్లోనే అంతే కదా. సోషల్ లైఫ్లో కూడా మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత వస్తుంది ఆదాయం, ప్రతి నెల శాలరీయో బిజినెస్లో నుండి ఎంత ఆదాయం వస్తుంది, దేని దేనికి ఎంతెంత ఖర్చు పెట్టాలి, ఎంటర్టైన్మెంట్కి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం కదా. ఇక్కడ కూడా అదే క్యాలిక్యులేషన్ ఉండాలి. ఈ ట్రేడ్ ఏంటి, ఈ ట్రేడ్కి నేను ఎంత స్పెండ్ చేయగలను, అంటే రిస్క్ ఎంత పెట్టగలను అనేది చూసుకోవాలి ఇక్కడ అది. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు టేక్ ట్రేడ్ ఎంట్రీ యూ నీడ్ టు డిటర్మైన్ ద రిస్క్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ దట్ పర్టిక్యులర్ ట్రేడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎనీ ట్రేడ్ మీరు తీసుకుంటప్పుడు, ఓకే ఇక్కడ నేను బై చేస్తాను అనుకున్నారంటే ఇమ్మీడియట్గా మీకు రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే రిస్క్ ఎంత. అయితే ఈరోజు నేను మీకు మనీ మేనేజ్మెంట్ అని పేరు చెప్పి నేను దీని గురించి మాట్లాడుతున్నాను, కానీ రైట్ ఫ్రమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఓన్లీ. ఎందుకంటే ఇక్కడ బై చేస్తే ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం, ఇది టార్గెట్. ముందు స్టాప్ లాసే మాట్లాడుతున్నాం, మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారో లేరో, కావాలంటే గో బ్యాక్ టు ప్రీవియస్ వీడియోస్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడినప్పుడైనా ఎప్పుడైనా సరే. ఓకే, ఇక్కడ మనకి ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇక్కడ బై చేసాము, దీని కింద ఇదిగో ఈ సపోర్ట్ కింద స్టాప్ లాస్ అనుకుంటున్నాం కదా. అంటే ఆల్వేస్ ట్రేడ్ ఎప్పుడు మాట్లాడుతున్నామో ఇమ్మీడియట్గా స్టాప్ లాస్ గురించి మాట్లాడుతున్నాం, తర్వాత టార్గెట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అందువల్ల ఏంటి రిస్క్ ఎంత. ఒక నిఫ్టీ తీసుకుంటున్నాం, మీరు ఏ టైం ఫ్రేమ్లో తీసుకోండి, ఈ టైం ఫ్రేమ్లో తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ నేను బై చేస్తే స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు ఉంటున్నాయి, ఒక ఎస్బీఐ బై చేస్తున్నాం ఎన్ని రూపాయలు రిస్క్ ఉంటుంది, ఎన్ని పైసలు రిస్క్ ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా వీఆర్ టాకింగ్ అబౌట్ రిస్క్ ఫస్ట్. ట్రేడ్ ఎప్పుడైతే అన్నామో ఇమ్మీడియట్గా స్టాప్ లాస్ ఎంత. ఓకే, సో స్టాప్ లాస్ ఎంత పెట్టాలి అనేది డిటర్మైన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ ట్రేడ్ తీసుకోవాలి. అంటే ఓకే ఇంత స్టాప్ లాస్ అవుతుంది, అది మీరు ఆ రిస్క్కి రెడీయా కాదా. ఇంత రిస్క్ నేను తీసుకోలేను అనుకుంటే డోంట్ టేక్ ద ట్రేడ్. ఓకే, సో ఆ రిస్క్ అనేది మనం డిటర్మైన్ చేసుకున్న తర్వాతే టార్గెట్ గురించి ఆలోచించాలి. అయితే ఈ స్టాప్ లాస్ ఎందుకు, ఇవన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసేసాం సపోర్ట్ రెసిస్టెన్స్లోనే. ఎందుకంటే ఒక సపోర్ట్ దగ్గర ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది, బై చేసాం, ఒకవేళ ఫెయిల్ అయిపోయింది కిందకి పడిపోతే నెక్స్ట్ సపోర్ట్కి పడిపోతుంది కదా. సో అంత రాసి రిస్క్ ఎందుకు బేర్ చేయాలి. ఆ సపోర్ట్ కొద్ది కిందన స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, అంటే యూఆర్ ఎగ్జిటింగ్ విత్ ద ట్రేడ్ విత్ ఏ స్మాల్ లాస్, చిన్న లాస్తో మనం బయట పడిపోతున్నాం అంతే. ఐ విల్ షో యూ. ఓకే, సో ప్రైస్ ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వెళ్ళింది. ఓకే రైట్, సో ఆ తర్వాత ఏమేమి జరిగింది, ప్రైస్ ఇలా మళ్ళీ వెనక్కి వచ్చింది. సో యూ ఫీల్ లైక్ ఇట్ ఈజ్ ఏ సపోర్ట్, హై యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్, వన్స్ రెసిస్టెన్స్ బ్రోకెన్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏంటంటే ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ, అండ్ దిస్ ఈజ్ వన్ సపోర్ట్, అండ్ ఇది కొద్దిగా ఇలా తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ అనదర్ సపోర్ట్. ఓకే, సో ఇక్కడ మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ ఒక మీకు ఏదైనా ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది, ఫామ్ అయిన తర్వాత యు బాట్ హియర్, ఇక్కడ బై చేసాం అనుకుందాం. సో ఇమీడియట్గా మనం ఏం మాట్లాడుతున్నాం, స్టాప్ లాస్ ఈ సపోర్ట్ కిందన అనుకుంటున్నాం కదా. ఆల్వేస్ వీఆర్ టాకింగ్ అబౌట్ సపోర్ట్ స్టాప్ లాస్. సో ఇక్కడ స్టాప్ లాస్, టార్గెట్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఇది రెసిస్టెన్స్ కాబట్టి రెసిస్టెన్స్ కంటే కొద్దిగా కిందన మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ టైం రెసిస్టెన్స్ని టచ్ అవ్వాలని లేదు, రెసిస్టెన్స్ని క్రాస్ అవ్వాలని లేదు, రెసిస్టెన్స్ కాబట్టి ఓకే వి డోంట్ నో వెదర్ దట్ రెసిస్టెన్స్ విల్ బి బ్రోకెన్ ఆర్ నాట్, అందువల్ల టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ చాలా క్లియర్గా ఉంది, ఇక్కడ ఇది బయ్యింగ్ ఏరియా, ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్. అప్రాక్సిమేట్గా చూసుకుంటే 1:2 or 1:2.5 ఉంటుంది స్టాప్ లాస్ అండ్ టార్గెట్. దాన్ని రిస్క్ రివార్డ్ రేషియో అనుకున్నాం, ఆల్రెడీ అనుకున్నాం. ఓకే నెక్స్ట్ సబ్జెక్ట్ మళ్ళీ అదే వస్తుంది. ఆల్ రైట్, సో అయితే ఇక్కడ ఎందుకు స్టాప్ లాస్ పెట్టాలి, ఒకవేళ
ఇక్కడ మనం బై చేసిన తర్వాత ప్రైస్ రివర్స్ వచ్చేసింది అనుకోండి, అంటే సపోర్ట్ బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ కి వెళ్తుంది అనేది, సపోర్ట్ వన్స్ బ్రోకెన్ అది ఇంకా కిందకి పడిపోతుంది అని అనుకుంటున్నాం కదా, అండ్ వన్స్ సపోర్ట్ ఈస్ బ్రోకెన్ ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్ అనుకుంటున్నాం, అది రెసిస్టెన్స్ నుండి ఇంకా కిందకి పడిపోవచ్చు. ఒకవేళ మళ్ళీ అగైన్ ఈ రెసిస్టెన్స్ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ కి వచ్చేయచ్చు, విఆర్ నాట్ ష్యూర్ కదా. అందువల్ల యూ హ్యావ్ టు లిమిట్ యువర్ లాస్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఐ విల్ షో యూ ప్రాక్టికల్లీ ఆల్సో, విల్ గో టు నిఫ్టీ. ఈ ఇండికేటర్లన్నీ మనకు అవసరం లేదు, తీసేద్దాం డైలీ టైం ఫ్రేమ్. ఆల్ రైట్, ఓకే, ఇక్కడ చూడండి ప్రైస్ ఎప్పుడైతే ఇలా వెనక్కి వస్తుందో ఇదొక సపోర్టు, ఎందుకంటే దీని ఒక సపోర్ట్ అనుకున్నాం, నెక్స్ట్ ఇదొక సపోర్ట్ అనుకున్నాం, నెక్స్ట్ ఇదొక సపోర్టు. ఏమవుతుంది ఇప్పుడు, ఇక్కడ ఏదో ఒక కారణంగా ఇక్కడ మనం బై చేసాం అనుకుందాం, బై చేసినట్లయితే ఏం జరిగింది, అది ఇక్కడ స్టాప్ లాస్ ఈ కిందన పెట్టుకుంటాం, పెట్టుకుంటే కొద్ది స్టాప్ లాస్తో అది ఎగ్జిట్ అయిపోతుంది, అక్కడికి ఆ ట్రేడ్ అయిపోయింది దాని పని. ఇంకా మళ్ళీ ఏదైనా ఆపర్చునిటీ వస్తే, ఇక్కడ ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఇక్కడ మీరు తీసుకుంటారు, ఇక్కడ ఆపర్చునిటీ రాలేదు యు స్టిల్ డోంట్ టేక్ ద ట్రేడ్. ఇప్పుడు మళ్ళీ మన నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చినట్లయితే ట్రేడ్ తీసుకుంటాం. అంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టడం వల్ల ఈ లాస్ అంతా కూడా మనకు సేవ్ అయినట్లయింది. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టకపోయి ఉంటే ఇదంతా లాసే, అంటే చాలా చిన్న లాస్తో బయట పడిపోవాల్సిన దానికి పొరపాటున దాన్ని కంటిన్యూ చేసి ఇదంతా లాసే. సో బై పుట్టింగ్ స్టాప్ లాస్ వీఆర్ లిమిటింగ్ అవర్ రిస్క్స్. ఈ ట్రేడ్ లాస్ట్ ట్రేడ్ పోనీయండి, ప్రాబ్లం ఏమి లేదు, మనం 10 ట్రేడ్లు వేస్తే 10లో 4 విన్ అయితే మనం హ్యాపీ, 6 పోయినా పర్వాలేదు, 6 ఇంట్లో ఇదొకటి అంతే, నథింగ్ టు వర్రీ అబౌట్ దిస్. ఇక్కడ ఎవరు దీన్ని స్టాప్ లాస్ పెట్టరు అంటే, ఒకటి ఆ స్ట్రాటజీ మీద కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు, రెండోది ఏంటంటే అస్సలు లాస్ని భరించలేని వాళ్ళు. కానీ అక్కడ అక్కడ చిన్న లాస్ భరించడానికి కష్టపడిపోయి దాన్ని ఎంతవరకు తీసుకొస్తారు, ఇంతవరకు తీసుకొస్తారు. ఇప్పుడు ఇది సపోర్ట్ అంటున్నాం, బట్ స్టిల్ దేర్ ఇస్ నో గ్యారంటీ. ఇక్కడ కూడా గ్యారంటీ ఏం లేదు, అప్పుడు నెక్స్ట్ ఇంకేదన్నా సపోర్ట్ ఉందా, ఇదిగో నెక్స్ట్ సపోర్ట్ ఇది, మేబీ దిస్ వన్ ఆర్ మేబీ దిస్ వన్, ఇప్పుడు ఓకే. అందువలన టు లిమిట్ ద రిస్క్, అంటే మరీ ఎక్కువ లాస్ లేకుండా ఉండడం కోసం వాట్ వీఆర్ డూయింగ్, ముందు రిస్క్ ఎంతో చూసుకుంటున్నాం. ఇక్కడ బై చేస్తే స్టాప్ లాస్ ఎంత, టార్గెట్ ఇది, టార్గెట్ ఇది పెట్టుకుంటున్నాం కదా, ఎలాగా ఇది టార్గెట్ రైట్. అలాగే ఇక్కడ డబుల్ టాప్స్ ప్యాటర్న్ ఫామ్ అయింది, డబుల్ టాప్స్ ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ సెల్ చేస్తే స్టాప్ లాస్ దీనిపైన పెడుతున్నాం, టార్గెట్ ఏంటిది, ఇది ఎంత ఉందో అంత టార్గెట్, 360 పాయింట్లు అంటే ఇక్కడ నుండి మనం ఇక్కడ సెల్ చేసాం, ఇది ఒక 50 తీసేస్తే ఒక 300 పాయింట్లు టార్గెట్, ఇది మన టార్గెట్. అంటే ఫస్ట్ ఏంటి రిస్కే కదా చూస్తాను, రిస్క్ ఎంత, ఒక 120 పాయింట్లు స్టాప్ లాస్, 120 పాయింట్లు స్టాప్ లాస్, 360 పాయింట్లు టార్గెట్, 360 కాదు 310 50 తీసేసినా సరే. బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ అండ్ కంటిన్యూషన్, ఇక్కడ ఏమైంది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత యూ సెల్ హియర్, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటున్నాం, ఒక 116 అంటే 120 పాయింట్స్ స్టాప్ లాస్. టార్గెట్ ఇది ఆల్రెడీ మనకు తెలిసి జోన్ ఇది, టార్గెట్ జోన్ ఇది కాబట్టి ఎక్కడెక్కడో పెట్టుకోవచ్చు, కానీ ఆల్రెడీ ఇక్కడ ప్యాటర్న్ ప్రకారం దాని కెపాసిటీ 360, ఎందుకంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత ఉందో 350 పాయింట్లు అంటే 350 పాయింట్లు పడుతుంది. అయితే ఒక 50 పాయింట్లు కింద ఇక్కడ మనం సెల్ చేసాం కాబట్టి 300 పాయింట్లు ఇక్కడ సెల్ చేస్తే 300 పాయింట్లు టార్గెట్ పెట్టుకుంటే చాలు, 120 స్టాప్ లాస్ అండ్ 300 పాయింట్స్ టార్గెట్, అంటే 1:2.5 పోతే 200 స్టాప్ లాస్ ఇట్ అవుతుంది, లెట్ ఇట్ గో. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎవ్రీ టైం ఒక ఆపర్చునిటీ వస్తే ముందు మనం రిస్క్ ఎంత అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే 120 పాయింట్స్, 120 పాయింట్స్ నిఫ్టీ అంటే 75 యూనిట్స్ ఒక లాట్, అది 120 × 75 అంటే 9000 రూపీస్ లాస్. 9000 ఆ ట్రేడ్లో తీసుకోవడానికి మీరు రిస్క్ రెడీగా ఉన్నారా, టేక్ ఇట్, అదర్వైజ్ డోంట్ టేక్ ఇట్, ఎందుకంటే రిస్క్ ఇస్ మోర్ అనుకుంటే, if you feel that risk is more don't take it. okay
ఇక్కడ ఈ సందర్భంలోనే చెప్తాను, డోంట్ టేక్ ఇట్ అన్నాం కదా, యాజ్ ఎ ట్రేడర్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ నాట్ టు మేక్ లాసెస్, సెకండ్ ప్రయారిటీ ఓన్లీ టు మేక్ ప్రాఫిట్స్. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా లాస్ రాకుండా ఉండడమే. అట్లీస్ట్ సీ యువర్ మనీ అండ్ యువర్ ఈక్విటీ, మీ అకౌంట్లో మనీ చూసుకోండి, ఫీల్ హ్యాపీ, ఓకే మై మనీ ఈజ్ సేఫ్. అంతేగాని హడావిడిగా ప్రతి ట్రేడు తీసుకోవాలనుకొని తీసుకొని లాస్లోకి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. క్లియర్? ఓకే, సో అందువలన టు లిమిట్ అవర్ రిస్క్, టు లిమిట్ అవర్ లాసెస్, వీ పుట్ స్టాప్ లాస్, రైట్? అందువల్ల ముందు స్టాప్ లాస్ అనేది ఎంత అనేది డిసైడ్ చేసుకున్నాకే టార్గెట్ డిసైడ్ చేయాలి, అండ్ ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టాలి. ఇది ఈరోజు నేను మీకు ఫ్రెష్గా చెప్పట్లేదు, రైట్ ఫ్రమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీ వర్ టాకింగ్ అబౌట్ స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్. ముందు స్టాప్ లాస్ మాట్లాడిన తర్వాతే టేక్ ప్రాఫిట్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? అయితే ఇప్పుడు స్టాప్ లాస్ ఎంత పెట్టాలి? రెండు మెథడ్లు ఉన్నాయండి, మనమైతే జనరల్గా రెండింటినీ క్లబ్ చేస్తాం. రెండు మెథడ్లు ఏంటంటే, ఇది బ్లైండ్ మెథడ్ అనమాట. ఇది అంటే పెద్దగా సపోర్ట్ రెసిస్టెన్స్ల మీద నాలెడ్జ్ లేని వాళ్ళు బ్లైండ్గా ఫాలో అయ్యి ఇది. మీరు ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తున్నారు దాన్ని బట్టి బ్లైండ్గా ఇది కొంతమంది చేస్తారు. యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదు, మనం ఏంటంటే రెండింటిని మిక్స్ చేస్తాం. సరే, బ్లైండ్ మెథడ్ ఏంటి అంటే, మీరు ఒకవేళ M5 టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఈక్విటీ ఎంత ఉందో దాంట్లో 0.3 నుండి 1% వరకు రిస్క్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫారెక్స్లోనే తిని పిప్పులు అని అంటాం, ఇక్కడ అలా అనడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్కటి వాల్యూ వేరే వేరేగా ఉంటుంది. నిఫ్టీ 11,000 పాయింట్లు ఉంది, బ్యాంక్ నిఫ్టీ 30,000 పాయింట్లు ఉంది. ఇప్పుడు 100 పాయింట్లు అన్నాను అనుకోండి, నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి రెండింటికి ఈక్వల్ ఎలా అవుతుంది? అవ్వదు కదా. ఎస్బీఐ ఏమో 300 రూపాయలు ఉంది, ఆంధ్ర బ్యాంక్ ఏమో 18 రూపాయలు ఎంత ఉన్నట్లుంది, సరిగ్గా గుర్తులేదు, ఓకే చాలా తక్కువ 30 రూపీస్ లోపు ఉంది. మరి 300 రూపాయలకి పెట్టిన స్టాప్ లాస్ 30 రూపాయలకి పెడతామా? 300కి మనం 10 రూపాయలు స్టాప్ లాస్ పెట్టాం అనుకోండి, రీజనబుల్. 30 రూపాయలకి 10 రూపాయలు స్టాప్ లాస్ పెడతామా? వన్ థర్డ్ రిస్క్ అది. అందువల్ల ఏంటంటే మనం దాన్ని డైరెక్ట్గా ఇంత నెంబర్తో మనం డిటర్మైన్ చేయలేము. సో ఈక్విటీ ఏదైతే ఉందో అందులో 0.3% నుండి 1% వరకు తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఎస్బీఐ 300 రూపాయలు ఉంది అనుకుంటే 0.3% అంటే 1 రూపీ, ఒకవేళ 1% అనుకుంటే 3 రూపీస్, ఓకే. నిఫ్టీ ఉంది 11,000 చిల్లర, 11,000 ఉంది, 11,000 ఉంది అనుకుంటే 11,000లో 0.3% అంటే 30 పాయింట్లు, 1% అనుకుంటే 100 పాయింట్స్, ఓకే. సో M5లో ట్రేడ్ చేసేటప్పుడు అంతకంటే ఎక్కువ రిస్క్ ఉండకూడదు, ఎందుకంటే అది చిన్న టైం ఫ్రేమ్లో చేస్తాను, టార్గెట్ కూడా తక్కువ ఉంటుంది, ఓకే. M15లో చేసినప్పుడు 0.5% నుండి 2% వరకు ఉంటుంది. H1లో చేస్తే స్వింగ్ ట్రేడింగ్, ఇది 1% నుండి 2%. అంటే ఎస్బీఐ ఉందనుకుంటే 300 రూపాయలు అనుకుంటే ఒక 3 రూపాయల నుండి 6 రూపాయల వరకు రిస్క్ తీసుకోవచ్చు. డైలీ టైం ఫ్రేమ్లో అయితే 5 to 10% ఆఫ్ ద స్టాక్ ప్రైస్, అంటే 300 రూపాయల స్టాక్ ప్రైస్ ఉందంటే 5 పైసా 15 రూపాయలు హ్యాపీగా స్టాప్ లాస్ పెట్టచ్చు డైలీ టైం ఫ్రేమ్లో. ఎందుకంటే టార్గెట్ కూడా 40-50 రూపాయలు ఉంటుంది అక్కడ, ఓకే. సో ఇది బ్లైండ్గా పెట్టే మెథడ్. ఇది మనం యాక్చువల్గా ఏం చేస్తాం, ఆల్రెడీ మీకు ఆల్రెడీ నేను మొదటి నుండి నేర్పుతుంది ఇదే, మనం బై చేస్తే ఆ స్వింగ్లో ఆ నియర్ సపోర్ట్ ఏదైతే ఉందో దానికంటే కిందన స్టాప్ లాస్ పెట్టుకోండి అనుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఇక్కడ బై చేస్తే, ఇప్పుడు చూడండి సెల్ చేసామనుకుంటే ఇక్కడ సెల్ చేస్తే ఇది స్వింగ్ హై, రీసెంట్గా ఉన్నది స్వింగ్ అంటారు, ఇది స్వింగ్, ఇది రీసెంట్ స్వింగ్, రెసిస్టెన్స్ అంటే ఇది, ఇది రీసెంట్ స్వింగ్ అనమాట. ఈ రీసెంట్ స్వింగ్కి పైన స్టాప్ లాస్ పెడతాం సెల్ చేసినప్పుడు. ఒకవేళ బై చేసాం అనుకోండి, ఇక్కడ ఏదో ప్యాటర్న్ యాంగిల్ స్వింగ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ బై చేసాం అనుకోండి, ఇది రీసెంట్ స్వింగ్, దీని కిందన స్టాప్ లాస్ పెడతాం, ఓకే. అంటే బై చేసినప్పుడు కిందన స్టాప్ లాస్ ఉంటుంది, సెల్ చేసినప్పుడు పైన స్టాప్ లాస్ ఉంటుంది. ఆ రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పెడతాం. ఆల్రెడీ మీకు ఇదంతా తెలుసు, ఎందుకంటే ఆ మూవింగ్ యావరేజ్ 50 ఇయర్స్, 100 SMA అండ్ 12 ఇయర్ 20 EMA గురించి మనం చేసినప్పుడు స్టాప్ లాస్లు టేక్ ప్రాఫిట్ అలాగే పెట్టాం కదా, రిపోర్ట్ తయారు చేశారు మీరు. బై చేసినప్పుడు రీసెంట్ స్వింగ్ లోకి కిందన స్టాప్ లాస్ పెట్టాం, సెల్ చేసినప్పుడు రీసెంట్ స్వింగ్ పైన, స్వింగ్ హైకి పైన మనం స్టాప్ లాస్ పెట్టాం ఆల్రెడీ. అయితే అక్కడ పైన కిందన కూడా మళ్ళీ ఏంటి, ఎంతో కొంత బఫర్ ఉండాలి. ఎందుకంటే ఇది స్టాప్ లాస్ పెట్టాం అనుకోండి, ఎగ్జాక్ట్ అక్కడికి వెళ్ళి కింద పడిపోతుందని ఏం లేదు, చిన్న స్పైక్ రావచ్చు. అందువల్ల ఇంకొద్దిగా బఫర్ పెట్టుకుంటాం, బఫర్ పెట్టుకుంటే అప్పుడు చిన్న గ్యాప్ ఉంటుంది అనమాట. అది
అందువల్ల మన రిపోర్ట్లు తయారు చేసినప్పుడు కానీ ఎప్పుడైనా నేను నిఫ్టీ చేసాం అనుకోండి, ఇప్పుడైనా ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ ఎంత ఉంది 116 ఎంత ఉంది, 112, 112 అంటే నేను 120 అంటానండి నేను, ఎందుకంటే కొన్ని బఫర్ పిప్స్ యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడికి 104 వచ్చింది, 120 అంటే ఎంత ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఆ మాత్రం గ్యాప్ ఉండాలి, అది చిన్న స్పైక్ విక్ పైకి వెళ్ళింది అనుకోండి స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. అందువల్ల కొద్దిగా అందకుండా అందనంత దూరంలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం అన్నమాట అది. ఓకే, సో అది ఇక్కడ మనం అప్లై చేసేది. బై పొజిషన్ తీసుకున్నప్పుడు రీసెంట్ స్వింగ్ లో ప్లస్ సమ్ బఫర్ ప్రైస్, అదే సెల్ చేసినప్పుడు రీసెంట్ స్వింగ్ హై ప్లస్ సమ్ బఫర్ ప్రైస్, ఇది స్టాప్ లాస్. స్టాప్ లాస్ ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటాం, అయితే ఇప్పుడు ఇక్కడ రెండు మిక్స్ చేస్తాం అన్నాం కదా, రెండు ఎలా మిక్స్ చేస్తాం, ఈ సపోజ్ బై చేశారు అనుకోండి రీసెంట్ స్వింగ్ లో ప్లస్ బఫర్ ఫిప్స్, ఈ కాంబినేషన్ కలిపితే దీనికంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, అంటే ఒకవేళ బై చేసాం M5 టైం ఫ్రేమ్ లో బై చేసాము, బై చేస్తే స్టాప్ లాస్ వచ్చింది, స్టాప్ లాస్ ఎంత ఉండాలి, 0.3% నుండి 1% దాటకూడదు. అంటే నిఫ్టీ బై చేసామనుకుంటే 30 పాయింట్ల నుండి 100 లోపు ఉంటేనే స్టాప్ లాస్ తీసుకుంటాం, లేకపోతే తీసుకోము, ఇట్ ఈస్ నాట్ అవర్ ట్రేడ్. ఎందుకంటే అక్కడ ఒకవేళ 120 పాయింట్స్, 150 పాయింట్స్ స్టాప్ లాస్ ఉందనుకోండి రిస్క్ పెరిగిపోతుంది. ఓకే, ఆ విధంగా దీన్ని ఆ రెండో మెథడ్ని రెండింటిని కలిపి మనం డిజైన్ చేసుకుంటాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. ఇంకొకసారి మళ్ళీ చెప్తాను, బై చేసామంటే రీసెంట్ స్వింగ్ లో ప్లస్ కొన్ని సమ్ బఫర్ ప్రైస్ పెట్టుకుంటాం, ఈ రీసెంట్ స్వింగ్ లో డిస్టెన్స్ ఈ బఫరు కలిపితే ఈ లెవెల్స్ దాటకూడదు, ఈ రెండింటి మధ్యలోనే ఉండాలి. ఓకే, M5లోనైతే ఇది, M15 అయితే ఇలాగా, డైలీ H1 అయితే ఇలాగా, డైలీ అయితే ఈ పర్సంటేజ్ దాటి ఉండకూడదు, రెండింటిని కంబైన్ చేస్తే మనం అలాగే ఇచ్చేసుకోవచ్చు అనమాట అది, రైట్. అప్పుడు నెక్స్ట్ కమ్స్ టీపీ టార్గెట్, టేక్ ప్రాఫిట్ ఎంత. ఈ టేక్ ప్రాఫిట్ కి ఎవరు కూడా ఇదేనంటే ఎవరు చెప్పరండి. టేక్ ప్రాఫిట్ అనేది మీతోలోక దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, మీ ఎమోషన్స్, మీ కంట్రోల్, మీ పేషెన్స్ని బట్టి ఉంటుంది తప్ప, మీ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి ఉంటుంది తప్ప ఎంత అని టేక్ ప్రాఫిట్ ఎవరు చెప్పరు. స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా ఎంత ఉండాలని ఉంటుంది, టేక్ ప్రాఫిట్ అనేది మీరు ఎంత వేగంగా సాటిస్ఫై అయిపోతారో వీ డోంట్ నో, కానీ సింపుల్గా చెప్పాలంటే మాత్రం ఎప్పుడు కూడా 1:1 మినిమం అయితే ఉండాలి. రిస్క్ రూపాయి తీసుకుంటామంటే రూపాయి రివార్డ్ ఉండాలి మినిమం, దీన్ని రిస్క్ రివార్డ్ రేషియో అంటాం. అంటే 1:1 అంటే 1 రూపీ పోతే రూపాయి, వస్తే రూపాయి, మినిమం అది ఉండాలి ఇది. అంతే తప్ప పోతే రూపాయి వస్తే 10 పైసలు అని పెట్టాం అనుకోండి, మనం 10 ట్రేడ్లు వేస్తే 9 హిట్ అయ్యి 1 ఫట్ అయింది, 9 హిట్ అయితే 9 10 పైసలు 90 పైసలు వచ్చింది, 1 ఫట్ అయింది, రూపాయి పోయింది, వాట్ ఫర్, దేనికి మనం ట్రేడింగ్ చేస్తాము. 10 ట్రేడ్లో అదేదో సామెత ఉంటుంది, అదేంటిది, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ఏది, అదేనా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడా. అలాగా ఇక్కడ ఏంటంటే 9 10లో 9 ట్రేడ్లు విన్నాం, 90% సక్సెస్ రేట్, ఓన్లీ 10% ఫెయిల్యూర్ రేట్, నెట్ ఏంది అనుకుంటే 3 10 పైసలు లాసు ప్లస్ బ్రోకరేజ్ లాసు. సో అందువల్ల రిస్క్ రివార్డ్ చాలా ఇంపార్టెంట్, మినిమం 1:1 ఉండాలి. అక్కడ నుండి మన తాలూకా ప్రొఫెషనల్ లెవెల్స్ని బట్టి, మన ఎక్స్పీరియన్స్ లెవెల్ని బట్టి మనం డిటర్మైన్ చేసుకుంటాం ఎంత ఉండాలి అనేది. ఓకే, 1:1, 1:1.5, 1:2, 1:3 అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో అయితే మనం 1:3 మినిమం లేకపోతే వేయమండి, 1:5, 1:10 కూడా ఉండొచ్చు. అందువల్ల అక్కడ 10 ట్రేడ్లు వేస్తే 2 విన్ అయినా చాలు, 1:10లో 10 ట్రేడ్లు పడ్డాయి అనుకోండి, పోతే రూపాయి వస్తే 10 రూపాయలు, 8 ట్రేడ్లు పోయాయి, 2 ట్రేడ్లు విన్నాయి, 2 పదులు 20 రూపాయలు వచ్చింది, 8 రూపాయలు పోయింది, 12 రూపాయలు ప్రాఫిట్లో ఉంటాం మనం. అఫ్ కోర్స్ ఎవ్రీ టైం 1:10 రాదు, అందువల్ల 1:3 జనరల్గా చూసుకుంటాం అక్కడ, రైట్. సో ఇక్కడికి వచ్చేసరికి అంటే మినిమం అయితే 1:1 ఉండాలి, నార్మల్గా అయితే 1:1.5 ఎప్పుడైనా చూసుకుంటే మంచిది. అంటే అప్పుడు మనం 10 ట్రేడ్లు వేస్తే 10లో 4 విన్ అయ్యి 6 పోయినా సరే అట్లీస్ట్ మళ్ళీ బ్రేక్ ఈవెన్ కంటే ఎంత కొంత ప్రాఫిట్లో ఉంటాం. ఓకే, 1:2 గుడ్, 1:3 టూ గుడ్. ఓకే, అది ఆ రిస్క్ రివార్డ్ రెండు లేకపోతే డోంట్ టేక్ ద ట్రేడ్. మళ్ళీ ఇక్కడ నిఫ్టీలోనే చూద్దాం,
చూడండి, ఇక్కడ మనం సెల్ చేస్తే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఓకే ఇది స్టాప్ లాస్, కొద్దిగా పైన పెడతాం. ఓకే రివార్డ్ ఎంత ఉంది ఇక్కడ వరకు ఉంది, అంటే నెక్స్ట్ సపోర్ట్ ఇది కదా, అంటే ఇదంతా మీ రివార్డ్ జోన్ అన్నమాట, ఇది ట్రాఫిక్ ఫ్రీ జోన్, ఇది ఎక్కడ మీకు అడ్డంకులు లేవు, కంప్లీట్ నో స్పీడ్ బ్రేకర్స్, ఇక్కడ ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ ఉంది అంతే. ఇదేంటిది స్వింగ్, ఇది బ్రోక్ బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ కంటిన్యూషన్, అంటే దీనికి మనం ఎక్కువ వర్రీ అవ్వక్కర్లా. నెక్స్ట్ ఏంటిది ఇదే, మధ్యలో ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేవు, సో దీన్ని మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే అప్పుడు రిస్క్ రివార్డ్ ఎంత ఉంది, దీనికంటే కొద్దిగా పైన టార్గెట్ ఈ జోన్లో పెట్టుకుంటే రిస్క్ ఎక్కడ నుండి ఎన్ని పాయింట్లు, ఒక 112 120 పాయింట్లు అనుకుందాం, 120. రివార్డ్ ఎంత ఉంది, 400 ప్లస్ ఉంది, అంటే 1:3, 3.5 ఉంది అక్కడ రిస్క్ రివార్డ్. సో దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. అలా కాకుండా రిస్క్ ఎక్కడ ఉంది అనుకోండి, రిస్క్ ఎక్కడ ఉంటే అప్పుడు మీ రివార్డ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, చాలా రిస్క్, 250 పాయింట్స్ రిస్క్, 400 పాయింట్స్, అంటే 1:1.5, బట్ రిస్క్ అయితే చాలా ఎక్కువ. 250 అంటే 250 మల్టిప్లైస్ బై 75, మంచిగా 20,000 రూపీస్ రిస్క్ అక్కడ. ఓకే అందువల్ల రిస్క్ రివార్డ్ అనేది ఎప్పుడు కూడా, రిస్క్ రివార్డ్ అనేది ఎప్పుడు కూడా 1:1.5 మినిమం ఉండేటట్లు చూసుకుంటే మాత్రం చాలా మంచిది. అయితే మళ్ళీ చెప్తాను, ఇది మీ తాలూకా పేషెన్సీ లెవెల్ని బట్టే ఉంటుంది, ఎందుకు అనేది నెక్స్ట్ స్లైడ్స్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నేను ఎలా చెప్పాను కదా, మీరు అది ఫాలో అవుతారు, ఒకసారి అది వర్కౌట్ అవ్వదు. శ్రీనివాస్ గారు ఎలా చెప్పారు, అనవసరంగా ఇది ఫాలో అయ్యాను, ఇది ఎలా జరిగింది, ఎలా జరిగింది, ఏం చెప్పాను, ఎలా జరిగింది తర్వాత మీకు వస్తుంది, రైట్? బట్ ఇదైతే మాత్రం రిస్క్ రివార్డ్ అనేది చూసుకోండి అది. సో ఇప్పుడు మనీ మేనేజ్మెంట్లోకి వస్తే అసలు ఎంత రిస్క్, ఎంత, దీనికి ఒక పారామీటర్ ఉంది. మళ్ళీ ముందు మీ ఈక్విటీలో మనీ ఎంత ఉందో చూసుకోండి. సపోజ్ ఒక 1 lakh ఉందనుకోండి ఈక్విటీ వాల్యూ, ఏది ఇప్పుడు మీరు రిస్క్ ఒక సింగిల్ ట్రేడ్ మీద నేను ఎంత రిస్క్ తీసుకోగలను డిటర్మైన్ చేసుకోండి. ఫస్ట్ ఒక సింగిల్ ట్రేడ్ మీద నేను ఎంత పర్సంటేజ్ రిస్క్ తీసుకోగలను, సపోజ్ ఒక 2% రిస్క్ తీసుకోగలను అనుకుంటే, 2% అంటే 1 lakh మీద ఎంత, 2,000 రూపీస్, అంటే ఆ సింగిల్ ట్రేడ్లో మీరు తీసుకో తగ్గే రిస్క్ 2,000, అంతకు మించి మీరు తీసుకోవడానికి రెడీగా లేరు. గుర్తుపెట్టుకోండి, అంత అంతా నేను తీసుకుంటాను అన్నా సరే అది కరెక్ట్ కాదు, సాధారణంగా 1 or 2%కి మించి దాటకూడదు. కన్జర్వేటివ్ ట్రేడర్స్ ఎప్పుడు 1% రిస్క్లోనే ఉంటారు, కొద్దిగా అగ్రెసివ్గా వెళ్ళిన వాళ్ళు 2%లో ఉంటారు. ఆ 2% కంటే దాటి ఉన్న వాళ్ళని ఏమనాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే అగ్రెసివ్ పర్సనే 2% రిస్క్ తీసుకుంటాడు అంటాను నేను, మరి 2% కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఇంకేమనాలి? ఓకే అందువల్ల జనరల్గా విచ్ ఈస్ పెర్మిటబుల్ అప్ టు 2% ఆన్ ఏ సింగిల్ ట్రేడ్ రిస్క్. ఓకే సో 2,000 రూపీస్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాం. ఒకవేళ మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకున్నాం, నా అకౌంట్లో ఒక 10 లక్షల రూపాయలు ఉంది, 10 లక్షల రూపాయలు ఉన్నప్పుడు ఒక ట్రేడ్ నాకు ఆపర్చునిటీ వచ్చింది, నిఫ్టీలో బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, నిఫ్టీలో బయ్యింగ్ ఆపర్చునిటీస్ 10 లక్షల మీద 2% అంటే 20,000 వరకు నేను రిస్క్ తీసుకోవచ్చు. తీసుకున్నాను, ఒక ట్రేడ్ వేసేసాను, 10,000 నుండి 20,000 రిస్క్ అది. ఓకే సో 10,000 నుండి 10 మధ్యలో ఉంది, 10,000, 12,000, 15,000, 20,000 లోపు ఉంది, ఐ టుక్ దట్ ట్రేడ్. అదే టైంలో మళ్ళీ ఎస్బీఐలో ఇంకొక బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకుందాం, అక్కడ కూడా రిస్క్ ఒక 6 రూపాయలు ఉంది అనుకుందాం, అంటే ఒక 18,000, 10 lakhs మీద 18,000 అంటే 1.8%, నో ప్రాబ్లం, తీసుకున్నాను అది కూడా. మళ్ళీ ఈ మారు నాకు బజాజ్ ఆటోలో బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ఇప్పుడు ఎంత రిస్క్ తీసుకోవాలి? మల్టిపుల్ ట్రేడ్స్ ఓపెన్లో ఉన్నప్పుడు అయితే టోటల్ ట్రేడ్స్ తాలూకు రిస్క్ షుడ్ నాట్ బి ఇంక్రీజ్ టు 5%. అంటే ఇప్పుడు లైవ్లో ఆల్రెడీ 2 ఉన్నాయి, మళ్ళీ 3rd trade తీసుకుంటున్నాం, 3rd trade తీసుకుంటే అక్కడ 2%, ఇక్కడ 2% ఆల్రెడీ వాడేసాం అనుకుందాం, నెక్స్ట్ ట్రేడ్లో 1% మాత్రమే రిస్క్ తీసుకోవాలి, అంతకుమించి తీసుకోవడానికి లేదు. అంటే టోటల్గా మీ ఓపెన్ పొజిషన్స్ అన్నీ లాస్తో క్లోజ్ అయితే రిస్క్ 5% దాటకూడదు. ఎందుకంటే మనం వర్క్ చేస్తున్నదే 5-15% మీద వర్క్ చేస్తున్నాం,
ఒక రోజులోనో రెండు రోజుల్లోనో ఆ ఓపెన్ పొజిషన్ లోనే ఒక 5% దాటి క్లోజ్ అయిపోయింది అనుకోండి, మరి మళ్ళీ దాన్ని రికవర్ ఎలా చేస్తాం? అందువల్ల సింగిల్ ట్రేడ్ లో 2% దాటకూడదు. సజెస్టబుల్ పర్సంటేజ్ ఈజ్ 1%. అయితే 2% అనే వర్డ్ ఎందుకంటే వాడుతున్నాం, స్టాక్ మార్కెట్లు లాట్ సైజులు ఉంటాయి కదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి వచ్చేసరికి, అవి మనకు అనుకూలంగా సమ్ టైమ్స్ ఉండవు. అందువల్ల పర్టికులర్గా 1% అంటే కుదరదు. మీ అకౌంట్లో ఒక 3 lakhsే ఉందనుకుందాం, 3 lakhs ఉందనుకుంటే 1% అనుకుంటే 3000 రిస్క్ తీసుకోవాలి. కానీ అక్కడ ఎస్బీఐలో లాట్ సైజ్ 3000, అక్కడ రూపాయిన్నర స్టాప్ లాస్ ఉందనుకోండి, రూపాయిన్నర ఇంటూ 3000 4500 లాస్ రిస్క్ అక్కడ తీసుకోవాలి. సో 1% అంటే కుదరదు అక్కడ. అలాగే అంతకంటే చిన్న లాట్లు లేవు. ఐ డోంట్ నో వై, అసలు ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ అయినా డెసిషన్ తీసుకుంటుందో లేదో నాకు తెలియదు, చిన్న చిన్న లాట్లు పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఎస్బీఐ 3000 లా షేర్లు ఒక లాట్ అంటే 330 రూపాయలు వాల్యూ ఉన్నది, 10 లక్షల రూపాయలు వర్త్ అది. అంటే ఒక లాట్ వాల్యూ 10 లక్షల రూపాయలు, అంతెందుకు చేయాలి? 300 రూపాయల షేర్లు ఇవి, 3000కు బదులు 300 పెట్టవచ్చు కదా. అంటే ఒక లాట్ సైజ్ 100 ఉంటుంది కదా. నిఫ్టీ 75 x 11,000, 11,000 x 75 అంటే 7.5-8 లక్షల రూపాయలు ఒక నిఫ్టీ లాట్ వాల్యూ ఫ్యూచర్స్లో, 8 లక్షల రూపాయలు. నిఫ్టీ 10 పాయింట్లు పెట్టచ్చు కదా, 10 పాయింట్లు x 11,000, 110,000 రిస్క్ లాట్ సైజ్ అది. అప్పుడు మనం 10 పాయింట్లు రిస్క్ పెట్టాం అనుకోండి, 10 పాయింట్లు అంటే ఎంత, 10 లాట్ను 10 యూనిట్లే ఒక లాట్ కాబట్టి 100 రూపాయలు రిస్క్. ఇప్పుడు మనం 10 పాయింట్లు రిస్క్ పెడితే 750 రూపాయలు రిస్క్ అయిపోతుంది. ఐ డోంట్ నో, గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఇది స్టాక్ మార్కెట్ రిస్కీ మార్కెట్ కాబట్టి చిన్న ఇన్వెస్టర్స్ని మార్కెట్కి దూరంగా ఉంచడం కోసం మేము లాట్ సైజులు పెంచుతున్నాం అంటున్నారు. చిన్న ఇన్వెస్టర్ ఎక్కడ మానేస్తున్నాడు? ఈ లాట్ సైజులు పెంచడం వల్ల ఇంకా ఎక్కువ అప్పులు చేసి పెడుతున్నాడు, పర్పస్ సర్వైవ్ అవ్వట్లేదు. ఐ డోంట్ నో, ఎందుకంటే గవర్నమెంట్ చెప్పే రీజన్ వేరే, ఏంటంటే చిన్న ఇన్వెస్టర్స్ని దూరంగా పెట్టాలని. చిన్న ఇన్వెస్టర్ ఎక్కడ దూరంగా వెళ్ళిపోవట్లా, ఎంత పెద్ద లాట్ అయినా తీసేసుకుంటున్నాడు. నిఫ్టీ 2013లో 25 యూనిట్స్ లాట్ అది, అంటే ముందు 50 లాట్ ఉన్నదాన్ని 25 చేశారు. ప్రైస్ పెరుగుతుంది, నిఫ్టీ వాల్యూ పెరుగుతుందని 50 ఉన్నదాన్ని 25 చేసి 25 డైరెక్ట్గా 75 చేశారు. ఓకే, ఆఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీని ఎందుకు తగ్గించారు, బ్యాంక్ నిఫ్టీ 40 ఉండేది ఇప్పుడు 20 చేశారు, రైట్? ఎనీవే, సో ఇక్కడ మరి మన కంట్రోల్ లేదు, మనం అనుకోవడానికి తప్ప మన చేతిలో లేదు కాబట్టి మనం లాట్ సైజ్ని అంతకించి తగ్గించలేము కాబట్టి సమ్ టైమ్స్ అందువల్ల 1-2% వరకు ఓకే, అంతకు మించి ఉండకూడదు. ఇది బ్లైండ్ రూల్ అండి. సింగిల్ ట్రేడ్లో నాట్ మోర్ దాన్ 2%, మల్టిపుల్ ట్రేడ్స్ అప్పటికి ఓపెన్లో ఉన్నవి నాట్ మోర్ దాన్ 5%. ఇది మనీ మేనేజ్మెంట్లో మీ అకౌంట్లో ఎంత ఉంటే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. నా అకౌంట్లో 50,000 ఉంది అంటే 2% అంటే 1,000 రూపీస్, 1,000కి మించి రిస్క్ తీసుకోకూడదు. నా అకౌంట్లో 10 lakhs ఉంది, 2% అంటే 20,000 రిస్క్, అప్ టు 20,000 ఆ సింగిల్ ట్రేడ్లో. టోటల్ ట్రేడ్లో 5%, 50,000కి మించి పోకూడదు. అంటే ఆ టైంలో ఓపెన్ ఉన్న ట్రేడ్ల గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ట్రేడ్ ఒక 3 ట్రేడ్లు వేసాను, 5% క్లోజ్ అయిపోయి లాస్ అయిపోయింది, రేపు మళ్ళీ ఇంకో 3 ట్రేడ్లు వేసాను అది ఇంకో 5% పోయింది, దట్ ఈస్ డిఫరెంట్. అక్కడ కూడా యాక్చువల్గా ఏం చెప్తారంటే 30% ఎప్పుడైతే ఈక్విటీ లాస్ అయిందో స్టాప్ ట్రేడింగ్. మీ టోటల్ ఈక్విటీలో నుండి 30% కానీ లాస్ అయితే స్టాప్ ట్రేడింగ్, ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఆన్ లెర్నింగ్. అంటే మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో, ఏ నాలెడ్జ్తో చేస్తున్నారో అది మీకు ఇప్పుడు సరిపోవటం లేదన్నమాట. మీరు మంత్లీ ఓ 10% 15% తీయడానికి ట్రేడింగ్లోకి వచ్చి 30% ఆల్రెడీ యూ లాస్ట్, అంటే ఏదో మిస్ అవుతుంది అన్నమాట, ఫైర్ ఎక్కడో మిస్ అవుతుంది, అది క్యాచ్ అవ్వట్లేదు అది. సో స్టాప్ ట్రేడింగ్ ఫ్రమ్ దట్ టైం, కొద్ది రోజులు ఆగిపోండి, ఆగిపోయి అగైన్ యూ ఇన్వెస్ట్ యువర్ టైం ఇన్ లెర్నింగ్, నేర్చుకోవడం వచ్చి ఇంకా ఎక్కడ మిస్ అవుతానని గో త్రూ ద అదర్ ఫ్యాక్టర్స్, వాట్ ఏంటి నేను మిస్టేక్స్ చేస్తున్నాను. అలాగే ట్రేడ్ జర్నల్ మెయింటైన్ చేయండి, నేను లాస్ట్ టైం మీకు చూపించాను, ఆఫ్కోర్స్ మీకు అది ట్రేడ్ జర్నల్ తాలూకు ఎక్సెల్ షీట్ పంపిస్తాను తర్వాత ఎలా మెయింటైన్ చేయాలనేది. ఆ ట్రేడ్ జర్నల్ మెయింటైన్ చేయండి, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి ట్రేడ్స్ అన్నీ కూడా, ఈ ట్రేడ్ ఏమైంది, ఈ ట్రేడ్ ఏమైంది, ఈ ట్రేడ్ ఏమైంది, ఎందుకు ఇది లాస్ట్తో క్లోజ్ అయింది,
అవసరమైతే ఆ డేట్ అండ్ టైం ఉంటుంది కాబట్టి ఒకసారి చార్ట్ లోకి వెళ్ళి చూసుకోండి, నేను ఇక్కడ తీసుకున్నాను ఇది ఎందువల్ల ఇది రాంగ్ క్లోజ్ అయింది, నేను ఏమైనా మిస్టేక్స్ చేశానా, అంతా నేను కరెక్ట్ గా చేసి కూడా జరిగిందా. ఇట్స్ అ కామన్ ఫ్యాక్టర్, మన చేతిలో ఏం లేదు. టెక్నికల్ గా అంతా బాగుంది, మనం ఒక బయ్యార్ సెల్ తీసుకున్నాం, ఫండమెంటల్ ఏదో సడన్ న్యూస్ వచ్చింది, అట్లాంటిది మన చేతిలో ఏమీ ఉండదు. అది అమెరికా వాళ్ళు తీసుకొచ్చి ఇరాన్ మీద బాంబు వేశారు అన్నాడు, మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. టెక్నికల్లీ సౌండ్ ఎవ్రీథింగ్, ఇంకా టెక్స్ట్ బుక్ ట్రేడ్ సెటప్ అది, బట్ వాట్ వీ కెన్ డూ, మనం ఏం చేయలేము అక్కడది. సో అట్లాంటివి ఎగ్జంప్షనల్. కానీ నేనేమన్నా మిస్టేక్ చేశానా చూసుకోవాలి. ఇది స్టాప్ ట్రేడింగ్ అండ్ అనాలిసిస్ మీద, లెర్నింగ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఆల్వేజ్ ఆల్వేజ్ నేను చెప్తున్నానండి, ఫస్ట్ లెర్న్ అండ్ దెన్ ఓన్లీ థింక్ ఆఫ్ ఎర్నింగ్. ఆల్రెడీ ఇప్పుడు నేను మీ గురించి చెప్పట్లేదు, కొంతమంది ఆల్రెడీ నా వీడియోస్ చూస్తున్న ఫ్యాన్స్ గురించి చెప్తున్నాను. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే, మనం 1 లక్ష 10 లక్షలో పెట్టి నెలకు 10,000, 20,000, 50,000, 1,00,000 ప్రాఫిట్ తీయాలనుకుంటాం వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ నాలెడ్జ్. ఒక బిజినెస్ చేయాలంటే ఎంబీఏ చేస్తా, ఐఎస్బీ నుండి ఎంబీఏ చేయాలి అంటాం. ఒక ఎలక్ట్రికల్ వర్క్ ఏదైనా చేయాలంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలంటాం. ప్రతిదానికి ఏదో ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలంటున్నాం. ఇక్కడేమో ఏం అక్కర్లే, ఒక కాలేజీకి వెళ్ళాం, ఒక యూనివర్సిటీ ఎలా లేవు అనుకోండి, అది వేరే విషయం. పోనీ అట్లీస్ట్ ఒక మెంటర్నైనా తీసుకోం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే ఆఫ్ కోర్స్ నేను లైవ్లో ఉన్నాను, ఆ వీడియోలో ఉంది, బట్ స్టిల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఆ మెంటర్కి కొంత అమౌంట్ ఇవ్వడానికి మనం భయపడతాం, ఆలోచిస్తాం, బట్ ఇక్కడ లాస్ ఎంతైనా రానండి, వీఆర్ రెడీ. సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ క్రేజీ, ఒక మిస్టేక్ చేసి ఒక రాంగ్ ట్రేడ్లో 10,000 పోయిన తర్వాత ఎంత బాధ అనిపిస్తుందంటే, సో మెనీ ఆ లాంగ్ బ్యాక్ నుండి మనం పెండింగ్ పెట్టుకున్న ప్రాజెక్టులన్నీ గుర్తొస్తాయి. అరే అనవసరంగా మిస్టేక్ చేసి 10,000 రూపీస్ పోగొట్టాను, మన లేడీస్ లాంగ్వేజ్లో చెప్పాలంటే 3 గ్రాములు బంగారం వచ్చేది, లేదంటే ఒక స్మార్ట్ మొబైల్ వచ్చేది, లేదంటే ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కొనుక్కుని ఉండేవాడిని, ఎప్పటి నుండో ఆ బ్యాక్ పెయిన్ సబ్బి చంపేస్తుంది, లేదంటే ఎల్లప్పుడు వెళ్ళాడికి ఎప్పుడు నుండి అడిగి 10,000 ఇవ్వాలి, అడు ఇప్పుడు నుండి అడుగుతుంటే రేపు ఎల్లుండి పోస్ట్ పోన్ చేస్తానను, ఆడికి ఇచ్చేసి ఉంటే పోయేది, అన్నీ గుర్తొస్తాయి. యా నేను మళ్ళీ చెప్తాను, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత అది జరిగినా ప్రిపేర్ ఫర్ దట్, డోంట్ వరీ. అట్లా కాకుండా మన మిస్టేక్ ఉందా, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ విత్ పీపుల్. అంటే దే ఆర్ రెడీ టు లూజ్ 1 లాక్, 10 లాక్, 10 లాక్ రూపీస్, 2 లాక్స్, 3 లాక్స్, 10 లాక్స్, ఎంతైనా పోగొడుతుంటారు, బట్ దే డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ దేర్ టైమ్ ఆన్ లెర్నింగ్, దే డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ దేర్ మనీ ఇన్ లెర్నింగ్. ఒక 2 లక్షలు పెట్టుకొని ట్రేడింగ్లో చేయాలనుకుంటున్నాను, 5 లాక్స్ పెట్టుకొని ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను, ఇన్వెస్ట్ సమ్ మనీ, ఒక 5% ఇన్వెస్ట్ దట్ మనీ ఆన్ లెర్నింగ్ ఫస్ట్. చిన్న కిరాణా పెట్టు పెట్టుకోవాలనుకున్నాడు కూడా, లేదంటే టీ కొట్టు పెట్టుకోవాలనుకుంటే ముందు టీ తయారు చేయడం నేర్చుకున్న తర్వాత టీ కొట్టు పెడుతున్నాడు. కిరాణా కొట్టు పెట్టుకున్నాడు కూడాను ముందు ఆ సబ్జెక్ట్ ఏంటో మొత్తం నేర్చుకొని, ఓకే వర్కౌట్ అవుదా అవుతుందా చూసుకొని చేస్తున్నాడు. వై నాట్ వీ? ఓకే, అందువల్ల ఎప్పుడు కూడాను రిస్క్ అనేది ఎంత మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నామో చూసుకున్న తర్వాత మాత్రమే మనం ఆ ట్రేడ్ ఆపర్చునిటీ తీసుకోవాలి. 30% కంటే దాటితే మాత్రం స్టాప్ ట్రేడింగ్ అండ్ స్పెండ్ టైమ్ ఆన్ లెర్నింగ్. వాట్ ఎల్స్ యూ కెన్ డూ? నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, స్టిల్ ఎవ్రీడే నేను ఏదో ఒక ఆర్టికల్ చదువుతాను, లేదంటే ఏదో ఒక వీడియో చూస్తుంటాను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మిమ్మల్ని వీడియో వీడియోలు చూడొద్దు అంటే నేను చూస్తుంటానని. ఓకే, అందువల్ల అంటే ట్రై టు ఆల్వేజ్ ట్రై టు స్పెండ్ టైమ్ ఆన్ లెర్నింగ్, రైట్? సో ఐ విల్ టేక్ సమ్ గ్యాప్ అండ్ డిసిప్లిన్లోకి వెళ్దాం. ఇంతవరకు మనీ మేనేజ్మెంట్ సెషన్లో ఉన్నాం కదా, ఆ డిసిప్లిన్లోకి వెళ్ళి సెషన్లోకి వెళ్ళే ముందు వీ విల్ టేక్ 10 మినిట్స్ బ్రేక్ అండ్ దెన్ అగైన్ వీ విల్ జాయిన్. సో 7:55 అయింది, 8:05కి మళ్ళీ స్టార్ట్ చేద్దాం, రైట్? అందరూ ఆన్లైన్లో ఉన్నాడు సార్, ఒకసారి మళ్ళీ అది క్లోజ్ అయిపోయిన 8:05 కల్లా మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం, డోంట్ గో అవే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.